ఒక పెద్ద హీరోతో కలిసి హిమాలయకి వెళ్లిపోయి బాబాగా మారిపోదాం అనుకున్నారంట నిజమేనా అంటే బాగుండేది మీకు తెలియదే లేదు ఎవరు ఆ హీరో కళ్యాణ్ ఫుల్ నేమ్ చెప్పండి పవన్ కళ్యాణ్ నేను ఇంతవరకు ఆ పేరు పిలవలేదు తనతో అంటే మీకు నాకు తెలుసు మా ప్రజలకు పబ్లిక్ యా సో అంటే చెన్నైలో ఉన్నప్పుడు తను ఎనక్కి ఎందుకు వచ్చా మళ్ళీ బాబా అవ్వకుండా మేము ప్లాన్ చేసాం బట్ కుదరలేదు పాసిబిలిటీ అవ్వలేదు బికాజ్ తనకి సినిమా వచ్చింది తను హైదరాబాద్ వెళ్ళిపోయాడు సో సినిమా హైదరాబాద్కు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తను నేను ఇక్కడ ఉన్నాను చెన్నైలో ఎందుకంటే మీ ఇద్దరు ఎక్కువగా క్లోజ్గా చాలా సంవత్సరాలు ఎలాగ మీకు పరిచయం సమీ తను చైల్డ్హుడ్ ఫ్రెండా లేకపోతే క్లాస్మేటా నో వీ మెట్ ఇన్ ద క్లాస్ అండి ఎక్కడ చెన్నైలో చెన్నైలో బ్రైటన్ ఇన్స్టిట్యూట్ సో తర్వాత అట్లా కలవడం తర్వాత ఒకసారి అనే కోసం తను రైల్వే స్టేషన్లో సెంటర్లో వెయిట్ చేయడం మార్నింగ్ ట్రైన్ మార్నింగ్ ఇక్కడ నుంచి కోయంబత్తూర్ నుంచి ఊటీ వచ్చి ఎయిర్కార్డ్ ఎక్స్ప్రెస్ కోసం ఎయిర్కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాడు నేను మా నాన్నగారి కోసం ఎయిర్కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాను సో అక్కడ ఇద్దరు మళ్ళీ మనం కలిసామని చెప్పి అక్కడ మాట్లాడుకున్నాం సో అట్లా వి స్టార్టెడ్ ఇట్స్ లాంగ్ సో తర్వాత వి యూజ్ టు గో బై బైక్లో నాకు డబ్బులు ఉండదు తను పెట్రోల్ పోసేవాడు నేను బైక్ తీసుకొచ్చాను సో వి మ్యారేజ్ అంటే ఈ ప్రాజెక్ట్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా యా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రౌడ్ ఈ ఫెల్ట్ ఈ ప్రౌడ్ సో తన అనేది ఒకటి ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబిలిటీ అండ్ వెరీ రెస్పాన్సిబిలిటీ నీ షోల్డర్స్లో ఉంది బికాస్ డూయింగ్ ఎ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ సో యూ హ్యావ్ టు బీ అంటే చాలా జాగ్రత్తగా డెడికేటెడ్గా టైం స్పెండ్ చేసి చేయమన్నారు